ప్రవీణ్ డైలాగ్ వచ్చింది, మీరు ప్రవీణ్ మాట్లాడండి, ఆ వీడియో పెట్టింది ప్రవీణ్. ప్రవీణ్ గారు చెప్పండి అసలు, మీరు ఏదో వీడియో పెట్టారంటే ఆమెకు ఏదో ప్రాబ్లం ఉంది. హలో నమస్కారం అండి, ఎవరండి? ప్రాబ్లమ్ కాదు, అలాగంతా చేయకూడదు కదా, మానవులమైన మనమలం మానవత్వం ఉండాలయ్యా. ఏం చేసామమ్మా, మీకు ఏ ఇబ్బంది వచ్చిందో చెప్పండి ఫస్ట్. ఏ ఇబ్బంది కాదు, అలాగంతా చెప్పచ్చా, మీరు మనుషులే, మేము మనుషులమే, మమ్మల్ని ఎంతెంతో చేస్తున్నారు మీరు, ఏమేమో చేస్తున్నారు, అయినా కూడా మీ జోలికి ఏమన్నా మేము వచ్చామా? నిజం చెప్పడానికి మన తన ఇప్పుడు తమ్ముడు అబద్ధ, తమ్ముడు తప్పు చేసినా తీసుకెళ్లి జైల్లో శిక్ష వేయించాలి కదమ్మా, మన తమ్ముడే కదా అని వదిలేస్తామా? నేరం చేస్తే నేను చెప్పాలి, మన బాధ్యత కదా అది. ఉండు ఉండు అమ్మయ్యా, ఉండు అమ్మా. ఊరికైతుందా, నూరాలు లక్షలతో పని ఉంటది. ఏంటమ్మా పని చేయలేరు కదా? ఏం పని? ఇప్పుడు ఒక ప్రయారు పెట్టాలంటే అర్థం కావట్లేదు. మీరు చిన్నగా చెప్పండి అమ్మా, కొంచెం స్పీడ్ గా ఉన్నారు మీరు. స్వీట్ గా కాదు బాబు, ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఎందుకు క్రైస్తవులు అంటే మీకు ఎందుకు అంత దేశము అంటుందా? నేను నాకు క్రైస్తవులు అంటే దేశం లేదమ్మా, క్రైస్తవ పాస్టర్లు అంటే దేశం. అట్లా కాదు, ఎందుకంటే అమ్మా నన్ను చెప్పని, నన్ను చెప్పని, ఎందుకంటే యేసు మందు తాగాడు, మందు తాగి బాగా ఎట్ట తాగేవాడు అంటే మందు కూడా అదే సారాయి అంటారు కదా, బాగా తాగేవాడు సారాయి ఆయన. అది చెప్పకుండా యేసు మన కోసం చచ్చిపోయాడు అని చెప్పి చెప్తున్నారమ్మా. నేను బైబుల్ ఆది కాడి నుంచి ప్రకటన కదా మొత్తం చదివాను, ఫుల్ సారాయి తాగాడు ఆయన. నువ్వు ఒక విశ్వాసుడైతే చూపిస్తాను, రిఫరెన్స్ చూపిస్తాను, మీకు కావాలంటే రిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఆయన అంటాడు నేను మందు తాగనీకి అంటాడు, మందు మానేశానంటాడు. కాదు బాబు అమ్మా, అమ్మ ఈ విషయం మీకు ఫాస్ట్ గారు చెప్పారు, ఇప్పుడు ఈ విషయం మీకు ఫాస్ట్ గారు చెప్పారా చెప్పండి, నేను అడిగిన విషయం మీ ఫాస్ట్ గారు మీకు చెప్పాడా? పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా, నేను చెప్తుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఇప్పుడు ఏసయ్య మానేసినట్టు, నేను బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తాను, తాగి మానేసినట్టు. ఏసయ్య యాడన్న మందు తాగుతాడా? చూపిస్తానమ్మ, ఇదిగో అమ్మ ఒక లూకాసు వార్త 17:28 అమ్మా. అయ్యో బాబు, అవన్నీ అబద్ధాలు చూడు, మనము మానవులమైనాము, ఒకరి మీద ఒకరు దేశాన్ని పెంచుకోవద్దండి. నేను చెప్తే ఒక మాట విను బాబు, మనము మనసులమైన మానవులైన మమ్మల్ని ఒకరి మీద ఒకరు దేశాన్ని పెంచుకోవద్దు. రిఫరెన్స్ చూపిస్తాను మీకు, ఒకసారి ఆగండి, సైలెంట్ గా చూపిస్తాను. అమ్మా వినండి అమ్మా, 22:18 ఇక మీద దేవుని రాజ్యం వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏసై చెప్పిన మాట, ద్రాక్షరసం తాగుతారు బాబు, మేము కూడా తాగుతాము ద్రాక్షరసము. ఒకసారి ఎందుకంటే మా పాపాలు కడుక్కోవాలా, మన పాపాలు కడుక్కోవాలా. తాగాడు ఏమా గుర్తుందా మీకు? అలాగా ఎవరి మీద ఒకరి మీద తాగాడు పాత ఒప్పందంలో చేతను ద్రాక్షరసం పానం చేతను మద్యపానం చేయువారు మతి చెడిది అని చెప్పారు. అంటే పిచ్చోళ్ళు అయిపోతారు, మద్యపానం తాగినా వ్యభిచారం చేసినా అని చెప్పి పాత నిబంధనలు చెప్పారు. మరి ద్రాక్షరసం ఒకసారి ద్రాక్షరసం మానేశాను అన్నాడు కదా, మరి అంతకుముందు బాగా బాగా తాగి ఆయన చెప్పుకున్నాడు. అలా కాదు, కాదమ్మా, 4:11 వ్యభిచార క్రియలు చేయుతను ద్రాక్షరసం పానం చేయుటకు మద్యపానం చేతను వారు మతి చెడిది. అయిపోతారు, నేను చెప్పింది కదా, బైబిల్ చెప్పింది మా, ఎట్లా నమ్మకపోతే బైబిల్తో నీకేం అవసరమో అంటా, బైబిల్తో నీకేం అవసరమో, క్రైస్తవులతో నీకేం అవసరమో. ఒక మాట మీరేం దోసుకోలేరా, మీరేం ఇవ్వాలి దాక్కూడదు అని చెప్తున్నాడమ్మా. నేను చెప్పింది కదా బైబిల్ చెప్తే, ఈ మాటలని మీకు ఎందుకు చెప్పలేదు? బాధ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఏసు ఒక తాగుబోతు అది చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర దక్షిణ భాగాలు తొప్పుతున్నారమ్మా, అది నా బాధ. యేసు తాగుబోతనే మేము పోయామయ్యా. యేసు ఒక తాగుబోతుడు, ఒక విచారుడు, ఒక దొంగవాడు, ఒక దోసుకుండేవాడు, ఒక అపద్ధికుడు అనే మేము వెళ్ళాము.
ఓకే అన్న, మాకు చాలా సంతోషం అమ్మా. మొట్టమొదటిగా మీరు నిజాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏసీ తాగుపోతేనే మీరు ఆయన పూజిస్తారా అమ్మా? ఒక తాగుపోతాడు మీరు పూజిస్తారా? తాగుపోతాడు పూజిస్తారు మీరు? ఇదే మాట కట్టుబడి ఉంటారు మీరు? మీరే మాట కట్టుబడి ఉంటాం. ఆయన ఎక్కడ తాగాడో, ఎక్కడ పడిపోయాడో చూపించాడు రిఫరెన్స్. అంతకు ముందు తిరుగుతూ త్రాగుతూ వచ్చిన కనుక నన్ను తాగుబోతా అంటున్నారు రబ్బాబు అని ఆయనే చెప్పుకున్నాడు. నేను చెప్పిన వచనాలు కాదు అవన్నీ, బైబుల్ చెప్పిన వచనాలే నేను తీసి చూపించాను మీకు. బాబు మనము పేగులు లేని వాళ్ళము, ఆయన పేగులు ఉండేవాడు. దేవుడు అంటే పేగులు ఉండేవాడు. మనము అదంతా మాట్లాడకూడదు. ఒకవేళ ఇష్టం ఉంటే నమ్మచ్చు, దేవుడు లేకపోతే లేదు. మనం చెప్పకూడదు కదా ఈ లోకంలో. ఈ పాస్టర్ గారు ఈ వచనాలు ఏసు తాగుపోతే వచనాలు మీకు ఎప్పుడైనా చెప్పాడా? అదంతా కాదు, మా నువ్వు అసలు ఈ విషయాలు చెప్పకుండా దాచిపెట్టి లోతు వ్యభిచారం. ఇప్పుడు యేసు వ్యభిచార వంశంలో జన్మించాడు. రాహాబు, బెత్షెబా, తామార, రూతు నలుగురు వ్యభిచారులే. అదే వంశంలో యేసు జన్మించాడు. యూదా కూడా, యూదా తామర మామ కూడా ఇద్దరు రోడ్డు పక్కన చెక్ చేసుకుంటాడు. అదే వంశంలో యేసు జన్మించాడు. వ్యభిచార వంశంలో యేసు జన్మించాడు. దీనికి ఒప్పుకుంటారా మరి మీరు? వ్యభిచార వంశంలో జన్మించాడమ్మా ఆయన. వ్యభిచార వంశంలో జన్మించాడు. వ్యభిచారానికి జన్మించాడు ఆయన. మరి దీనికేం చెప్తారమ్మా? ఆయన మీరు పూజిస్తారంటారా? ఒక వ్యభిచారాన్ని పట్టుకొని, ఒక వ్యభిచారం పుట్టుకొని పట్టుకొని వాడిని పూజిస్తారంటే ఇంక మీరు ఎందుకమ్మా? ఇంక వ్యభిచారులు కొంపల చుట్టూ ఇవి అందరూ తిరగండి పోయి. క్రైస్తవులంతా వ్యభిచార వంశంలో పుట్టిన తీసుకొచ్చి దేవుడు అని చెప్తారు. మా ఇళ్లకు వచ్చి చెప్తున్నారు. అదే మా బాధ అంతా. మీరు సువార్తలు చెప్పకండి అమ్మా, మేము ఈ వీడియోలు చేయటం మానేస్తాం. మరి వ్యభిచార వంశంలో పుట్టినోడిని తాగుబోతుని తీసుకొచ్చి మా ఇళ్ల ముందరకు వచ్చి ఈయన దేవుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన మంచోడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మాకు అభ్యంతరంగా ఉన్న మీరు సువార్తలు చెప్పడం ఆపేసేయండి. మేము వీడియోలు చేయటం మానేస్తాం. ఈరోజు బైబిలు కోరుట్లో పోయి కోరుటు కూడా పరిశుద్ధుడని నమ్ముతారు. మీరు ఎందుకు నమ్మలేదంటే పరిశుద్ధుడు కాదమ్మా. వ్యభిచార వంశంలో పుట్టాడు. రాహాబు, బెత్షెబా, తామర, రూతు నలుగురు వ్యభిచారులు. అదే వంశంలో ఏసు పుట్టాడు. పరిశుద్ధుడు ఎలా అవుతాడు? సరేలే, వ్యభిచారాడు అయితే మని కాని కాదమ్మా. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. మేరీ అనే ఆమె మొగుడు పక్కన ఉండగా వేరే వాడితో కడుపు చేయించుకుంది. పరిశుద్ధాత్మ అనే వాడితో మరి కడుపు చేయించుకోవడం అది అన్యాయం కాదా? ఆలోచించండి. మీరు మొగుడు పట్టుకుండగా మొగుడు చేయాలి కానీ కడుపు వేరే వాడు ఎవడో చేయటం ఏంది? ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ అనేవాడు చేశాడు. పరిశుద్ధాత్మ అనేవాడు కడుపు చేశాడు మేరీకి. మొగుడు పక్కన ఉండగా వేరే వాడికి కడుపు చేయటం ఏంది? ఎంత మటుకు న్యాయం అది? పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈమె పుణ్య స్త్రీగా ఉంటే అప్పుడు ఆ కడుపు చేసినా సరే దేవుడు కడుపు చేసినా ఏసో ఒక్కడే పుట్టాడు. మళ్ళీ ఏసో కూడా మళ్ళీ కడుపు చేస్తాడు. నలుగురు పిల్లలు కంటాడు ఏసో మేరీతో కడుపు చేసి సంసారం చేసి. పన్నెండేళ్ల కుమార్తె ఇను అమ్మా ఇనమ్మా, నేను చెప్పేది నీకు అర్థమైనా? పరిశుద్ధాత్మ కడుపు చేసినప్పుడు మళ్ళీ అదే శరీరాన్ని ఏసేపు ఎలా తాకుతాడు? తప్పు కదా అది. ఏసేపు తాకి ఆమెతో సంసారం చేస్తాడు, అది తప్పు కదా? ఇప్పుడు ఏసేపుతో సంసారం చేస్తుందమ్మా. ఏసేపుతో సంసారం అమ్మా ఇను ఇను, ఏసేపుతో సంసారం చేసి వచ్చి ఏసుకు పాలిస్తుంది. మరి ఇప్పుడు ఏసేపుతో సంసారం చేస్తుంది ఒక 5 నిమిషాల ముందర చేసి ఏసేపు అయ్యే రకరకాల పనులు చేస్తాడు ఆమెని. అదే చేతితోటి అదే ఒంటితో మళ్ళీ ఏసు పాలిస్తుంది. ఏసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? తండ్రి అయ్యా, నువ్వే కాపాడి వీళ్ళందరినీ ప్రభా. ఏసయ్యా మమ్మల్ని కాపాడుతామా? ఆయన కాపాడుకోమని చాలు. యూదు బారి నుంచి యూదులు కుక్కలు కొట్టినట్టు కొట్టారు ఆయన్ని. యూదులంతా కుక్కలు కొట్టినట్టు కొడితే ఏం పీకలేకపోయాడు అమ్మ. ఉమ్మేశారు మొహం మీద తూ గ్యాక్ అని చెప్పి ఏసయ్య మొహం మీద. ఏం పీకాడమ్మా? ఎవరిని ఏం పీకాడు ఆయన? ఎందుకంటే ఆయన మాట్లాడితే మనకు పాప పరిహారం కాదని. ఏం మాట్లాడితే? ఏం మాట్లాడితే అమ్మా? ఆయన ఏం పీకాడు చెప్పు. తర్వాత ఏం పీకాడు? ముందర ఏం పీకాడు చెప్పు. అసలు దేవుడు అంటున్నావు, ఆ దేవుడు ఏం పీకాడో చెప్పమ్మా. ముందర నువ్వు ఆ దేవుడు ఏం పీకాడో చెప్పు నాకు ఒక మాట. కాదమ్మా, ఏం చేశాడు చెప్పు. మన కోసం ఏం చేశాడు చెప్పు. నీకు ప్రాణం ఇలేదా? నాకు ప్రాణం ఇచ్చాడా? నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తానమ్మా. చంపేస్తే ఏసయ్య నమ్ముకుంటా నా పాపం పోద్దా? మరి పోతుందా? 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 మరి ఆ పిల్లకి జరిగే న్యాయం ఏంటి? ఇప్పుడు నా వల్ల రేప్ అయిన పిల్లైన గురి హిందూ అమ్మాయి, ఆ పిల్లకి చేసే న్యాయం ఏంటి మీ దేవుడు? ఇప్పుడు నువ్వు అక్కడ ఒప్పుకోలే మా దేవుడు కాదా, అందరికి ఒకే దేవుడు కానీ. అదేనమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నా.
నేను రేప్ చేసి ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసి మీ దేవుడిని నమ్ముకుంటే నా పాపం తీసేస్తాడన్నా, మరి ఆ అమ్మాయికి జరిగే న్యాయం ఏంటి? అదేంటి మరి? ఇప్పుడు బొయ్యే జగన్నాథే అంటున్నాడు, బొయ్యే జగన్నాథే అంటున్నాడు క్రిస్టియన్స్ అందరు రేప్ చేయండి, నేను కేసులు లేకుండా చేస్తానని చెప్పి జగన్ అంటున్నాడు. క్రిస్టియన్స్ రేప్ చేసుకోండి, చేసుకున్న తర్వాత మీ మీద నేనేం కేసులు పెట్టను, నాకు ఓటు వేస్తే చాలంటున్నాడు. ఇప్పుడు దానికి నేను ఒకటే కదా సంబంధం. ఇప్పుడు మీ క్రిస్టియన్స్ అందరు రేప్ చేయమంటావా? నేను వచ్చి ఉత్తమాట్లా ఇక్కడ జగన్ చెప్పింది ఏది చెప్పింది ఒకటే కదమ్మా, నువ్వు ఎందుకు ఒప్పుకోదని చెప్పు. కాదు, జగన్ అదే అన్నాడు, మీరు క్రిస్టియన్స్ రేప్ చేసుకోండి ఆడవాళ్ళని, చేసుకుంటే నేను మీరు నాకు ఓటేస్తే చాలా కేసులు లేకుండా చేస్తానండి. ఏసు చెప్పిన మాట అదే, ఏసఐ చెప్పిన మాట అదే. మరి ఇద్దరు దేవుళ్ళు అయిపోతారా ఇప్పుడు మీ దృష్టిలో? ఆలోచించమ్మా, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. భూమి ఆడేవాడు పార్టీ చెప్పడం కాదు, కొంచెం అన్నం తింటున్నావు కదా రోజు, కొంచెం ఆలోచించు. నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందా, నీతి ఉందా, ధర్మం ఉందా ఆలోచించు. నాకు అయ్యే అవసరం లేదు, పార్టీ చెప్పిందే కావాలంటే పార్టీ దగ్గర పోయి పడుకోండి ఇంక మీరందరూ. కాబో నేను అడిగింది నీకు అర్థమైందా? నేను అడుగుతుంది నీకు అర్థమైందా? పక్కన రేపు చేసి కాదమ్మా, ఒక పుణ్య ఒక స్త్రీ ఉంటది, బిడ్డలు గల స్త్రీ ఉంటది, నీ ఇద్దరు బిడ్డలు మొగుడు ఉంటాడు, ఆ బిడ్డలు వినమ్మా, ఇను ఇను, నీ కూతురే ఉంటది, ఇనమ్మా ఇను. అవును, మరి చేసిన వాళ్ళంటే కదమ్మా ఏసు పాపులను పిలవచ్చు, నీతి మంతులను పిలవాలని ఆయన చెప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఆ స్థానం నీ బిడ్డే ఉంటదమ్మా, నేను చేసిన నీ బిడ్డనే నేను రేప్ చేసి చంపేస్తా అమ్మా, ఇను ఇను, నీ బిడ్డని రేప్ చేసి చంపేస్తే నువ్వు నన్ను క్షమిస్తావా? ఎవరు నువ్వు? ఏంటి రేప్ చేస్తావు? నీ బిడ్డను రేప్ చేసి చంపేస్తానమ్మా, నీ బిడ్డను రేప్ చేసి చంపేస్తానమ్మా, నువ్వు నన్ను క్షమిస్తావా? ఏసై క్షమిస్తాడు నన్ను, నువ్వు క్షమిస్తావా? క్షమిస్తాను, దేవుడి లాగే క్షమిస్తాను. దేవుడు ఎలాగ క్షమిస్తాడు? ఏది నీ బిడ్డను రేప్ చేసినా నువ్వు క్షమిస్తావా? నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా? అంటే నీ బిడ్డ చచ్చిపోయింది అనుకో, మరి వాళ్ళ బిడ్డ, వాళ్ళకి బిడ్డలు ఉంటారు కదమ్మా, వాళ్ళకి న్యాయం ఏం చేసి న్యాయం ఏం జరుగుతుంది? మరి పోలీసులు ఈ వ్యవస్థ ఎందుకు ఇంకా మూసేద్దామా కోర్టులు? నీ బోటలు అందరూ క్షమించుకుంటూ వెళ్ళిపోదాం, రేపు చేసిన వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు, నీ కోర్టు వ్యవస్థ ఎందుకు తీసేద్దాం ఇంకా? పోలీస్ పోవా అమ్మా, నీ బిడ్డ రేపు చేసినా నువ్వు పోలీస్ కేసు పెట్టవా అమ్మా? లేదు 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 లేదు, పెట్టేయలేదు అట్లంతా. నేను మేము పోలీస్ స్టేషన్ కే పోయలేదు. నువ్వైతే నన్ను క్షమిస్తావు, నీ బిడ్డ రేపు చేసినా సరే క్షమిస్తావా? దానికి కర్మ వచ్చింది, అది కర్మ, కర్మలో కాలిపోయింది. కర్మ అనేది హిందూ ధర్మానికి సంబంధించింది, మీకు సంబంధించింది కాదు అది. మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, హిందూ ధర్మానికి సంబంధించింది, అది మీకు సంబంధించింది కాదమ్మా. ఉండు, నా మాట ఒక మాట నేనేమంటానంటే, మనము మామూలైన వాళ్ళం, ఒకరి మీద ఒకరు దేవుణ్ణి గురించి అంతా దేవుళ్ళే నమ్ముతారు కదా. దేవుడే అన్యాయం అబద్ధాలు అన్యాయం చేస్తే అబద్ధాలు చెప్తుంటే ఆయన దేవుడని మనం ఎలా నమ్ముతామమ్మా? నీ బిడ్డను రేపు చేసినా క్షమిస్తాను, పక్కోడి పిల్లలను రేపు చేసి, ఇప్పుడు మేరీని రేపు చేస్తానమ్మా నేను, యేసు తల్లిని మేరీని రేపు చేస్తే యేసు నన్ను క్షమిస్తాడమ్మా? చెప్పు, చెప్పు తీసుకొని కొడతాడు, ఎరా నా తల్లి జోలు వస్తావా నువ్వు అని చెప్పి చెప్పు తీసుకొని కొడతాడు, ఎందుకంటే కన్న తల్లి కాబట్టి. అలా కొట్లాకపోతే వాడు కొంచెం వాడు కింద అవుతాడు. ఏసు తెలుసా నీకు ఆ సంగతి, కన్న తల్లిని రక్షించుకోలేని వాడు ఈ దేశాన్ని సమాజాన్ని రక్షించాలని చెప్పు తీసుకో, యేసును కొడతారు జనాలందరూ. అమ్మ కొంచెం లాజిక్ గా ఆలోచించమ్మా, నీకెవడో బాగా విషయం నూరి పోశాడు. ఒకసారి ఇంట్లో కూర్చొని ఆలోచించు, మేరీని యేసు తల్లి మేరీని రేపు చేస్తే నన్ను క్షమిస్తాడమ్మా యేసు? నువ్వు చెప్పు. తల్లిని, తల్లికి ఆయనకి సంబంధం లేదు ఇప్పుడు. అయిందా? అదేంటి, ఎవరి గర్భం, ఆయన ఎవరి గర్భం నుంచి వచ్చాడు ఏసయ్యా? ఎవరు గర్భం నుంచి తెచ్చినారంటే ఇప్పుడు మరణించాడు కదా, మరణించి మూడో జనం లేచాడు కదా, సజీవుడు లేచినాడు అయ్యా. ఎవరు లేపారమ్మా ఆయన? ఎవరు లేపారమ్మా? దేవుడు లేపాడు, ఇదంతా నేనే లేచాడా? తనకు తానే లేచాడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి లేచి పరలోకంలో చేరుకున్నాడు. అమ్మా తల్లి, మీరు బైబుల్ చదవండి. అందుకే యేసును దేవుడు లేపానని మేము అందరం సాక్షులు అని 12 మంది శిష్యులు కూడా చెప్తారు. యేసు యేసు లేవలేదమ్మా, యేసును దేవుడు లేపాడు. అర్థమైంది అమ్మా, యేసును దేవుడు లేపాడు, ఆయనకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, అన్ని పనులు ఆయన చేసిన మహత్కారాలు అన్ని కూడా దేవుడు చేయించాడు, ఈయన చేసినవి కాదు అవన్నీ కూడా. యేసు దేవుడు కాదమ్మా, బైబిల్ ప్రకారం యెహోవా అనే దేవుడు. మీ పాస్టర్ గారు ఈ పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారంటే అమ్మా, మీరు ఒకటి గ్రహించండి, అర్థమైందా? అందరు మన కోసం చచ్చాడు, మన కోసం చచ్చాడు అని చెప్పి పాస్టర్లందరూ చెప్పి ఒక సానుభూతి క్రియేట్ సానుభూతి చెప్పి సానుభూతి మాటలు చెప్పి మిమ్మల్ని మతం మార్చి మీ దగ్గర నుంచి దశమ భాగాలు దండుకుంటున్నారమ్మా. మీరు ఏ దేవుడు నమ్ముకోపని హ్యాపీగా బతుకుతారమ్మా? నేను చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను నీకు,
నువ్వు దేవుణ్ణి నమ్ముకోకముందు ఎలా ఉన్నావో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అలానే ఉంటావు. తప్పితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీకు డబ్బులు రావు, నీ కుటుంబంలో రోగాలు రాకుండా పోవు, నీకు వచ్చే కష్టాలన్నీ వస్తానే ఉంటాయి ఏసుని నమ్ముకున్నా గానీ. మరి ఇప్పుడు నేను ఎలా బతుకుతున్నా అమ్మా, నాకు రోగం వస్తుంది, నీకు రోగం వస్తుంది, నీ బిడ్డకు రోగం వస్తుంది, మా వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళకి రోగాలు వస్తాయి, అందరికి రోగాలు వస్తాయి అమ్మా. మరి యేసుని నమ్ముకుని నీకు రోగాలు రాక గ్యారంటీ ఇస్తే నేను కూడా మతంలోకి వచ్చేస్తాను, మరి ఎటువంటి కష్టం రాదు యేసయ్య నమ్ముకుంటే అని చెప్తే నేను మీ మతంలోకి వచ్చేస్తాను, మరి హామీ ఇవ్వగలవా నువ్వు? మరి ఇప్పుడు అట్లా కాదు బాబు, ఇప్పుడు మీరు హిందూ మతత్వంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీకు ఏమి కష్టాలు కాయలాలు రాలేదా? అసలు హిందూ ధర్మం ఏం చెప్తుందంటే నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. మేము అదే నమ్ముతాం, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఇప్పుడు నేను ఒకటి వెళ్ళి లారీ కింద పడి చచ్చిపోయాడమ్మా, అది కర్మ సిద్ధాంతం. వాడికి టైం అంతమడికి ఏముంది, అంతమడికి అయిపోయింది, వాడు చచ్చిపోయాడు. కానీ మీదేముడు అలా కాదు కదా, ఎల్లవేళలా నిన్ను రెక్కల కింద రక్షిస్తుంటాను, నీకే కష్టం రాకుండా చూసుకుంటాను, నువ్వు సువార్త నిమిత్తం చనిపోతే నీకు 100 రెట్లు ఇస్తానని ఇలాంటి ఇలాంటి ఫాల్ట్ మాటలన్నీ చెప్పాడు ఏసయ్య. మరి ఇప్పుడు మీ వాళ్ళు కూడా యాక్సిడెంట్లు చనిపోతున్నాడు కదా క్రైస్తవులు, మరి ఎందుకు ఏసు రక్షించలేకపోతున్నాడు? మీ బొడ్డలో క్యాన్సర్లు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, మరి ఏసు ఎందుకు వాటి అన్నిటి తీయలేకపోతున్నాడు చెప్పమ్మా? మా నాన్నకి బీపీ, మా నాన్నకి బీపీ షుగర్ ఉందమ్మా. ఏం మీ ఏసై నమ్ముకున్న వాళ్ళు ఎవరికి బీపీ షుగర్ లేవా చెప్పమ్మా? ఉన్నాయా లేవా బీపీ షుగర్లు? మరి ఎందుకు ఏసు తీసేయలేకపోతున్నాడు? మీరు అడిగారా పాస్టర్ని? కష్టం వచ్చినప్పుడే బాబు మనము దేవుణ్ణి కాదమ్మా, ఏసు నమ్ముకుంటే షుగర్ పోయిద్దా పోదా చెప్పు నాకు ఒక మాట, ఏసు నమ్ముకుంటే షుగర్ అనే రోగం పోద్దా పోదా? పోతుంది, పోతుందంటే నువ్వు ఆత్మపూర్వకంగా. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నా, 200 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, ఎవడైనా ప్రార్థన ద్వారా షుగర్ లేకుండా చేస్తే నేను కూడా క్రైస్తవ మతంలోకి వస్తా, మరి నీకు 1 లక్ష రూపాయలు బహుమతి కూడా ఇస్తాను. నేను ఒక షుగర్ ఉన్న వ్యక్తిని తీసుకొస్తా, ఎప్పుడు 500 ఉంటది అతనికి, 65 ఏళ్ళు అతనికి 65 ఏళ్ళు, ఎప్పుడు షుగర్ 250-300 ఉంటది తినక ముందు. మరి ఆ వ్యక్తిని తీసుకొస్తా, మీరు ఏ పాస్టర్ దగ్గర ఏమంటే తెస్తా, ప్రార్థన 1000 బొగులు చేపిస్తా, కన్నీటి ప్రార్థనలు లేకపోతే ఇంకా ఇంకే ప్రార్థనలు ఉంటే అవి చేపిస్తా, మరి అతను షుగర్ తగ్గాలి, మరి హామీ ఇస్తావా నువ్వు? ఏ ఊరు దగ్గర తీసుకురా, నా దగ్గర తీసుకుంటరా, నేరుగా ఇక్కడ తీసుకుంటరా. ఏ ఊరమ్మా మీది? ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ముట్టి స్వస్థపరుచుకుంటే నన్ను అడుగు. ఇప్పుడు తగ్గించలేకపోతే, మరి నువ్వు తగ్గించలేకపోతే? నేను తగ్గించాను, తగ్గించుతాను ఆయన దేవుడు నామను. ఏ ఊర్లో ఉంటా, ఏ ఊర్లో ఉంటారమ్మా మీరు చెప్పండి? బెంగళూరులో ఉంటా. బెంగళూరులో ఉంటా. బెంగళూరా? ఓకే అమ్మా. బెంగళూరులో ఎక్కడ? బెంగళూరులో గంగమ్మ సర్కల్ యువతల. మీ అడ్రస్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ నేను తీసుకుంటాను, తీసుకొని మా బెంగళూరులో నేను వస్తాను. బెంగళూరులో మాకు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ చెయ్యి కూడా సగం కట్ అయిపోయింది, కరెంట్ షాక్ కొట్టి ఒక అతను మా వాళ్ళు, అతను కరెంట్ షాక్ కొట్టి చెయ్యి కట్ అయిపోయింది, చెయ్యి కూడా మరిపించేయాలి. మీరు మీదే మాట్లాడేంగా. నేనేం చెప్తానంటే కాదమ్మా, ఇప్పుడు ఆ చెయ్యి మొలుచుద్దా మొలవదా? నువ్వు విశ్వాసం తడువు. నేను అదే చెప్తున్నానమ్మా, బల్లి తోక తెగిపోయిందమ్మా, బల్లి తోక తెగిపోతే మళ్ళీ కొన్నాళ్ళకి మొలుచుద్ది, అది నీకు తెలిసే ఉంటది. ఒక నెల వంగానే బల్లి తోక ఫుల్గా వచ్చేస్తా, అలానే ఒక కరెంట్ షాక్ కొట్టి చెయ్యి కట్ అయిపోయింది సగం మడుకు మౌ చెయ్యి దాకా. ఆ మౌ చెయ్యి ఉన్నదాన్ని నువ్వు మొలిపించాలి. మరి మరి నీకు సాధ్యమైందా? కాదమ్మా, షుగర్ తగ్గిస్తానని చెయ్యి మొలిపించడానికి ఏమైంది నువ్వు? కాదమ్మా, షుగర్ తగ్గినప్పుడు చెయ్యి మొలుస్తుందా మొలవదా నీ వల్ల ఇద్దా కాదా చెయ్యి మొలిపించడం? అమ్మా నువ్వు షుగర్, అమ్మా ఒక్క నిమిషం నన్ను చెప్పని అమ్మా, 2 కాళ్ళు యాక్సిడెంట్, 2 కాళ్ళు పోయిన వాళ్ళు, ఒక చెయ్యి కరెంట్ షాక్ కొట్టి ఒక చెయ్యి పోయిన వాళ్ళని తీసుకొని వస్తాం ఇద్దరిని. వీళ్ళిద్దరికి 2 కాళ్ళు మడవాలి, ఈ చెయ్యి శాంతం మొలవాలి, ఈ చెయ్యి కూడా మొలవాలి, బల్లి తోక మొలిచినట్టు మొలవాలి. నువ్వు చేయగలవా? ఇప్పుడు బల్లి తోక ఎప్పుడైనా నువ్వు కట్ అయింది మళ్ళీ వస్తుంది అంటావా? వస్తుందమ్మా చూసుకో, కాకపోతే వస్తుందమ్మా, వస్తుంది, నీకు అది కూడా తెలియదేమన్నా వస్తుంది. నెల రోజుల్లో పులుగు దాని తోక మొత్తం పెరిగి పెద్దది అయిపోతుంది, మామూలు స్థాయికి వచ్చేస్తుంది బల్లికి. అమ్మా అది చిన్నప్పుడు అందరికి తెలిసిన విషయం, నీకు తెలియదంటే నేనేం చేస్తాను చెప్పు దానికి. బల్లి తోక తెగిపోతే మళ్ళీ మొలుస్తుంది, బల్లి తోక తెగిపోతే మళ్ళీ నెల రోజుల్లో మొలుస్తుంది. బల్లి తోక చెట్టు మొలిచినట్టు మొలుస్తుంది, మామూలు చెట్టు కనుక భూమిలో ఎత్తనం వేస్తే ఎలా మొలుస్తుంది అలా మొలుస్తుంది బల్లి తోక కూడా.
నువ్వు నీకు ఏం డౌట్ ఉండవు, బల్లి తోక కట్ చేసి మీ ఇంట్లో చూసుకో, నెల రోజుల్లో మళ్ళీ దాన్ని తోక రాకపోతే నేను మరి నేను ఇంకా నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను. మరి నేను చిన్నప్పటి నుంచి బల్లులు చూస్తున్నానమ్మా, ఈ రోజు చూసింది కాదు నేను బల్లి. మా ఇంట్లో బల్లులు విపరీతంగా ఉండేవి. మీ ఏసుకోమ్మా, నేను బురద వెళ్ళినప్పుడు మీ ఏసుని వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పమను, ఏ రోజు అందరు కనప నీకు కనపడలేదు ఏసా, ఎప్పుడుదా కనపడ్డా లేదా, నీకు కనపడ్డా మాట్లాడా నీతో రోజు మాట్లాడా, మరి నా గురించి చెప్పు. గోపి అనేవాడు ఆ ప్రవీణ్ అనేవాడు తిడతా ఉన్నాడు నిన్ను, నువ్వు వెళ్ళి ఏసయ్య అతనికి కనపడి ఆ తిట్టడం ఆపించాయా అని చెప్పమ్మా. నేను తిట్టిన ఏసును కదా, మరి ఏసు అది బాధ్యత ఏసుది. అది నేను దేవుడిని తిట్టే దేవుడు వచ్చి నాకు చెప్పాలి కదా, నువ్వు చెబుతావు ఎందుకు మధ్యలో, దేవుడికి ఆ బాధ్యత లేదా చెప్పు. గోపిగా నన్ను తిడుతున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి నేను కనపడాలి, నా తండ్రి ఎవరో నిరూపించుకోవాలని బాధ్యత వేసుకుందా లేదా. ఆ టైం వచ్చినప్పుడు కనపడతారు ఖచ్చితంగా, నిన్ను రక్షించాడు దేవుడు. ఏది ఇన్ని అమ్మనాభూతులు ఇస్తే ఏసు నన్ను రక్షిస్తాడా, మేరీని రేపు చేసినా ఏసు నన్ను రక్షిస్తాడా అమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షించాడు, నీ శ్రమలన్నీ నీ బాధలన్నీ ఆయన చెప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను ఒక జనం కాదు ఒక జనం రక్షిస్తాడు. ఎప్పుడు ఇప్పుడు మీ ఊరు వస్తానమ్మా, ఆ కాళ్ళు చేతులు మొలిపించాలి, నన్ను నేను రక్షించిన దగ్గరలు కానీ నేను కష్టపడి పని చేసుకుంటా, నాకు చిన్న వ్యాపారం ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే వాళ్ళిద్దరు కాళ్ళు చేతులు మొలిపిస్తే నీ పేరు చెప్పుకొని జీవితాంతం మేము కూడా క్రిస్టియన్లే మరి బతుకుతాం, మరి మీ అడ్రస్ చెప్తే నేను పంపిస్తాను. తీసుకొస్తా మూడో వ్యక్తిని, షుగర్ ఉన్న వ్యక్తిని కూడా తీసుకొస్తా. రెండు కాళ్ళు పోయిన వాళ్ళని, చేతులు ఒక చేయి పోయిన వాళ్ళని, షుగర్ ఉన్న వాళ్ళని మొత్తం ముగ్గురు తీసుకొని వస్తా. ఎన్ని రోజులు ఉండాలమ్మా మీ దగ్గర, ఎన్ని రోజులు ఉండాలి? బల్లిదిలేమ్మా, బల్లి అది బల్లి కూడా దాన్ని తెలిసిన బల్లి కొనిపించుకుంటే దేవుడు ఇచ్చిన వరం అది. వీళ్ళ ముగ్గురు ఎన్ని రోజులు ఉండాలి మీ దగ్గర చెప్పండి, ఎన్ని రోజులు ఉండాలి మీ దగ్గర? ఎన్ని రోజులు వద్దు, ఎన్ని రోజులు వద్దయ్యా, నువ్వు డాక్టర్ దగ్గర, డాక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకొని రా, మళ్ళా పోయి రిపోర్ట్ చూపి ఎంత తక్కువైందో ఎంత బాగా పన్నాడో అది డాక్టర్ తెలుస్తుంది. నువ్వు చేయలేకపోతే ఎట్లమ్మా, నువ్వు చేయలేకపోతే ఎట్లా? నేను చేస్తానో లేదో నువ్వు నీ క్రైస్తవ మతం నువ్వు వదిలేస్తావా? మన ఇద్దరం పని చేస్తున్నావు అంతే. ఇప్పుడు నువ్వు గనక చేయలేకపోతే ఇప్పుడు ఆ షుగర్ పేషెంట్ కి ఒక పావు కేజీ షుగర్ తినిపిస్తా నేను, ఆ షుగర్ పెరగకూడదు, నీదే బాధ్యత మరి. సరేనా, సరే నేను మీకు ఎందుకమ్మా నేను కాల్ చేస్తాను, మీకు ఖచ్చితంగా రెడీగా ఉండండి. మా కర్ణాటకలో ఉన్న మా వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్, వాళ్ళందరూ నీ దగ్గరకు వస్తారు షుగర్ పేషెంట్ తీసుకొని. ఏంటది తిన్నావా అంటంద? ఊట మాడేలా మాడి తిని, ఊట మాడేలా నాస్తా మాడదా? మాడలా మాడలా మాడి తిని, 10 గంటే మేలే మాడి తిని ఊట. మాడు మాడు, యాకందరే శక్తి బేకల్లా మాట్లాడకే. ఇల్ల ఇల్ల, నమ్ శక్తి ఇదే, నమ్ వెంకటేశ్వామి నమ్ కొడితే శక్తి. అవుదు. పిల్లలు ఎంతమంది అప్ప? ఇంకా పెళ్లి కాలేదమ్మా, 35 ఇయర్స్. ఎందుకు బాబు పెళ్లి చేసుకోవాలా? ఈ క్రిస్టియానిటీని అంతం చేద్దామని చెప్పి కూర్చున్నా పెళ్లి చేసుకోకుండా కంకణం కట్టుకొని. నీ జలములో నీ తరములో అది కాదు కానీ పెళ్లి చేసుకో, ఒక పిల్లని చూసి. ఎందుకమ్మా పెళ్లి చేసుకొని ఏం చేయాలమ్మా? పెళ్లి చేసుకోను నేను, క్రిస్టియానిటీ మతం భారతదేశం అంతమయ్యేదాకా నేను పెళ్లి చేసుకొని. క్రిస్టియన్ మతం ఒక గబ్బు మతం, ఇది ఒక దొంగ మతం, అంతా పాస్టులు డబ్బులు దొబ్బడానికి తప్ప ఈ మతం దేనికి పనికిరాదు అని నిరూపించేదాకా నేను నిద్రపోను, పెళ్లి కూడా చేసుకోను. దొబ్బుకుంటారు నీకు నాకేమయ్యా? ఇప్పుడు అట్టగా మరి పోలీసులు, ఇప్పుడు అమ్మ దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నప్పుడు పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు అనుకోవచ్చు కదా నాకెందుకు, నా జీతం నాకు వస్తుంది కదా, దొంగలు నేను ఎందుకు పట్టుకోవాలి అనుకుంటే సరిపోద్దా అమ్మా? నువ్వు నేను క్షేమంగా ఉండగలమా ఆలోచించు. అలానే దొంగల్ని పట్టించడానికి ఎప్పుడు కూడా మంచి వాళ్ళు రెడీ అవుతారు, ప్రతి దానికి కూడా ఈ సృష్టిలో భగవంతుడు చేసిన గొప్పది అదే నేను నమ్మేది.
ప్రతి దానికి ఒక నెగిటివ్ ఉంటే దానికి కంపల్సరీ పాజిటివ్ ఎనర్జీ ఉంటది, పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటది, ఈ రెండింటికి ఉంటాయి అని చెప్పి మేము నమ్మాం. ఎంతమంది దొంగలు పట్టాలన్నావు పడ్డు అయిందా అమ్మా? నువ్వు పాస్టర్మో విశ్వాసవా? నువ్వు నేను విశ్వాసినప్ప పాస్టర్ కూడా కాదు. నువ్వు కాదు కాదు, మేమంతా చర్చికి వెళ్ళేవాళ్ళం బాబు. బైబుల్ చదివామమ్మా ఎప్పుడైనా? సరే, మరి బైబుల్లో చాలా బూతులు ఉన్నాయి కదమ్మా, సళ్ళు పిసికించుకోవడం అని, సళ్ళు నొక్కించుకోవడం అని, సళ్ళు చీకటం అని బూతులు ఉన్నాయి. మరి చదవలేదా ఎప్పుడు? అయ్యో ఎందుకు ఇలా మాట్లాడతారు? బైబుల్ ఉందమ్మా. కాదమ్మా, నా సళ్ళు, నా సళ్ళు తాటి గెలల్లాగా ఉన్నాయి, నా సళ్ళు ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి, వచ్చి పిస్తామని చెప్తుంది అక్కడ. బైబుల్లో ఉన్నాయమ్మా, నేను అన్నది కాదు, నీకు చదివి వినిపిస్తుంది. మీ దగ్గర బైబుల్ ఉందా, పరిశుద్ధ గ్రంథం ఉందా, ఓపెన్ చేస్తారా తీస్తానని? అయ్యో బాబు అమ్మా, ఊరికే అన్ని ఉత్తమాటలన్నీ చెప్పుకొని నీ దగ్గర బైబుల్ ఉందా? ఒకసారి బైబుల్ తీసి చెప్తా, పరిశుద్ధ గ్రంథం ఉంది. ఒకసారి నువ్వు పరిశుద్ధ గ్రంథం నీకు చూపించలేకపోతే నేను నీ మతంలోకి వచ్చేస్తా. ఇందులే నేను యాడో అంగిట్లో ఉండగానే నేను చదివి వినిపిస్తా, పో నేను వినుద్దమ్మా. ఎజెస్కేలు 23:20, గాడిద గుర్రం ఉండి సిగ్గుమాలిన మోహం గల తన దిగటాను రేందు మోహం నిరుగుచుండు. అంటే గాడిద అంత మడ్డలు. ఎజెస్కేలు 23:20, గాడిద గుర్రము వంటి సిగ్గుమాలిన మోహం గల వికటాండ్ర ఎందు అది మోహం నిలుపుతుంది. అంటే గాడిద అంత మడ కావాలి, గుర్రం అంత వీర్యం ఉంటే గాని స్త్రీలు తృప్తి పడత. ఇది నేను అన్నది కాదు, మా బైబిల్ చెప్పిన తల్లో నన్ను అపార్థం చేసుకోకు. సరే సరే నహో 3:3, అమ్మ ఇదొక్కటిను, ఇదొక్కటిను మంచి మచ్చు మత్తు తనకి ఇది మన దేవుడైన యెహోవా చేసిన పని ఇది. నహోము 3:5, నీవు చేసిన అధిక జాగ్రత్తలు సైన్యం కదా యెహోవా వాక్, అంటే సైన్యానికి అధిపతిని యెహోవా వాక్ అంటే మాట్లాడుతున్నాను నేను. నేను నీకు విరోధమై ఉన్నాను అంటే నీకు వ్యతిరేకంగా ఉన్నాను నేను. నీ చెంగులు నీ మొఖం మీదకి ఎత్తి అంటే నీ లంగాన్ని మొఖం మీదకి లేపి నీ మానవును అంటే లోపల ఉంటది కదా మాడోళ్ళకి అది నేను బయట పెడతాను అంటాడు అమ్మా యెహోవా దేవుడు. లంగా లేపితే ఏం కనపడుతుందమ్మా, ముందర అదే చూపిస్తా అంటాడు యెహోవా దేవుడు. మరి అమ్మా నేనన్న మాటలు కాదమ్మా, ఇది మన పరిశుద్ధ వాక్యాలు. ఇంకొకటి అమ్మా, నీవు తాళ వృక్షంతో తినదాను, నీ కుచ్చుమల గెలల వలె ఉన్నవి. ఏది? పరమగీతం 7:7. పరమగీతం 7:7, నీవు తాళ వృక్షంతో తినదాను, నీ కుచ్చుమల గెలల వలె ఉన్నవి. అంటే నువ్వు తాడి చెట్లాగా నిటారుగా ఉన్నావు, నీ సళ్ళు గెలల్లాగా ఉన్నాయి. అంటే గెల ఎట్లా ఉంటదమ్మా, పైన పెద్దగా ఉండి కిందకి వచ్చేది చిన్నగా ఉంటది కదా, నీ సళ్ళు గెలల్లాగా ఉన్నాయి అని చెప్తున్నాడు. అలానే పరమగీతం 7:8, తాళ వృక్షము నెక్కుంటుంది, దాని శాఖలను పట్టుకుంటుంది, నీ కుచ్చుములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. అమ్మ కాదమ్మా, ఒక్కనికొకటి గుమ్మచ్చుతున్న ఒకటి ఉందమ్మా, ఇంకొకటి చిన్నది. అమ్మా 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 ఆమె ఇంకో చూడు అమ్మ, సామెతలు 5:10, ఆమె అయితే ప్రియమైన లేడి అందమైన దుప్పి రొమ్ముల వల్ల నీ వెళ్ళప్పుడు తృప్తిని ఉండుచుండు, ఆమె ప్రేమ చేత నిత్య భద్రై ఉండుము. ఏమ్మా ఉన్నవా? ఇంకెందుకు ఉంటావులే బైబుల్ చదివితే? ప్రవీణ్ గారు కట్ అయిపోయిందా? ఉంది బాబు, ఉంది బాబు. అమ్మ అమ్మ ఇంకొకటి చిన్నది బచ్చుతున్నకమ్మా. అమ్మా తల్లి, సామెతలు 5:11 అమ్మా, ఇదొక్కటినే చేయి తల్లి, మంచిది పరిశుద్ధ వాక్యం. ఆమె అయితే ప్రేమేడు అందమైన దుప్పి, ఆమె రొమ్ములను అంటే భార్య సళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు అమ్మా. మా ఉన్నావా? ఇంకోటి పరమగీతం 2:3, అడవి వృక్షము జల్ద వృక్షం ఎట్లను పురుషులు నా ప్రియుడు ఎట్లను ఆనందమైన నీడ కూర్చుంటే అతని ఫలము నా దేహంలో మధురము. వెళ్ళిపోయింది అనుకుంటా, కర్మకు వచ్చి వస్తారు. అమ్మా ఉన్నావా? అమ్మా వయమ్మా